ఆధ్యాత్మికత సంక్లిష్టంగా అనిపించడానికి కారణం ఏంటంటే నిజానికి అది అలా లేదు అది చాలా సరళమైనది ఇది సంక్లిష్టంగా అనిపించడానికి ఒకే ఒక్క కారణం మీరు ఎంతగా ప్రయత్నిస్తే అంతగా స్థిరపడతారు కానీ మీరు అసలు ప్రయత్నం చేయకపోతే మార్గం లేదు అది కనుక మీకు చేతనైతే మీ ధ్యానం భిన్నమైన పార్శ్వాలను చేరుకుంటుంది శూన్యం అంటే ఖాళీతనం మీ జీవితంలో మీరు వద్దనుకునే ఒక విషయం ఖాళీతనం మీ జీవితంలో మీరు కొని తెచ్చుకుంటున్న సమస్యలన్నీ మీ చదువు మీ మీ యొక్క కుటుంబం మీ వృత్తి డబ్బు ఈ సమస్యలు అన్నీ ఎందుకంటే మీరు ఎలాగోలా మీ జీవితంలో ఖాళీగా ఉండకూడదని తాపత్రయపడుతున్నారు మీరు చేస్తున్నదంతా ఇదే కదా ఎలా అయినా సరే మీ జీవితంలో ఖాళీ ఉండకూడదు మీకు సమస్యలున్నా పర్వాలేదు కానీ శూన్యం మాత్రం భరించలేరు వాళ్ల జీవితాల్లోకి ప్రజలు బాధలను ఆహ్వానిస్తున్నది కేవలం శూన్యాన్ని తప్పించుకోవడానికే ఎందుకంటే శూన్యం అనేది కఠోరమైన విషయం అదో పరమ విషయం మీ జీవితంలో శూన్యం అనేది ఉండకూడదు కానీ మీరు స్పృహతో శూన్యం అవ్వగలిగితే అదే జీవామృతం అందుకే మనం శూన్య ధ్యానం చేసేది శూన్యమంటే మిమ్మల్ని మీరు పక్కన పెట్టుకోవడం మిమ్మల్ని మీరు పక్కన పెట్టుకోవడం అన్న కళను నేర్చుకోగలిగితే పదిహేను నిమిషాల శూన్య ధ్యానం మీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించగలదు కానీ అలాంటి వాళ్ళు చాలా చాలా అరుదు తమను తాము వదులుకోవడానికి సుముఖంగా ఉండరు అలాంటిది జరిగేది ఎవరికైనా వారిలో ఎంతో గాఢమైన శరణాగతి ఉన్నప్పుడే సాధ్యం వాళ్ళు అలాంటి శరణాగతిలో ఉండడానికి సహకరించకుండా ఇది అసాధ్యం కాదుగాని చాలా చాలా అరుదు ఎవరికైనా సరే ఇది సాధ్యమే కాని ప్రజలు ప్రజలు ధ్యానాన్ని ఉపయోగించుకొని బాగా జీవించాలి అనుకుంటే ఇక తమని తాము పక్కన పెట్టుకోవడం అన్న ప్రశ్నే రాదు అవునా కదా అన్నీ మీ గురించే మీరు ధ్యానం చేయడానికి కారణం మీరు బాగుండాలి అని అదే మీరు చేస్తున్న దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కానీ నేను ప్రజలతో ఊరికే ధ్యానం చేయండి అది మీకు ఎలాంటి శ్రేయస్సును తెచ్చిపెట్టాల్సిన పనిలేదు అంటే చాలామంది ఎప్పటికీ ధ్యానమే చేరు అందుకే దానివల్ల కలిగే శ్రేయస్సు ఉపయోగాలు వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నాం కానీ అసలు అదే మనం చేస్తున్న పనికి వ్యతిరేకం ఆధ్యాత్మికత సంక్లిష్టంగా అనిపించడానికి కారణం ఏంటి అంటే నిజానికి అది సంక్లిష్టం కాదు అది చాలా సరళమైనది ఇది సంక్లిష్టంగా అనిపించడానికి ఒకే ఒక్క కారణం ఇదే ఎందుకంటే అది మిమ్మల్ని మీరు నిర్మూలించుకునే ప్రక్రియ తమను తాము లయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారి కోసం ఎవరైనా తమంతట తాము ఎలా కరిగిపోగలరు ఒకవేళ నేను నన్ను నేను లయం చేసుకుంటున్నాను అనన్నాననుకోండి అందరికంటే మీరు మరింత స్థిరపడతారు నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా మీరు ఎంతగా ప్రయత్నం చేస్తుంటే అంతగా స్థిరపడుతున్నారు కానీ మీరు ప్రయత్నమే చేయకపోతే అసలు మార్గమే లేదు ఆ చిట్కా తెలుసుకోవడమే అదేంటంటే మీరు కృషి చేయాలి కానీ ఏం జరుగుతుందో అది మీకు పట్టకూడదు అది మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు ధ్యానం చేయడంలో ఉన్న సారం ఏమిటంటే ఏం జరిగినా సరే నాకు పర్వాలేదు అని మీరు అనుకుంటే మీరు మెల్లిగా నుండి బయటపడినట్లే మీరు చేస్తున్న కృషి నుండి బయటపడలేరు కాని అది కలిగించే ఫలితం నుండి బయటకు రాగలుగుతారు పూర్తిగా అవునా మీరు ఇది తీసేయగలిగితే ఇక మీకు జరగవలసింది ఏమీ లేదు ఏ ప్రయోజనం ఉండాల్సిన పని లేదు అది మిమ్మల్ని హింస పెడుతున్నా ప్రతిరోజు మీరు కూర్చుంటారు మీకు ఇలా చేయడం చేతనైతే మీ ధ్యానం ఎన్నో విభిన్నమైన పార్శ్వాలకు చేరడం మీరే చూస్తారు కాని ప్రజలు ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడు నాకు తగినంత వస్తుందా లేదా అని లెక్కలు వేసుకుంటున్నారు అదే ఒక పరిమితి కాని ప్రజలకు ప్రయోజనాలను అందించకుండా ప్రభావితం చేయడానికి ఎటువంటి మార్గం లేదు మీకేమీ రాదు మీరు ఊరికే కూర్చొని ధ్యానం చేయండి అంటే ఎవరు ధ్యానం చేయరు అందువలనే ధ్యానాలు పరిమితమయ్యాయని చెప్తాను